వరం ఇచ్చిన అయ్యవారు అడ్డం పడ్డారు అన్నది ఒకప్పటి ముచ్చట. ఇదివరకున్న సర్కారు మాకు జాగలు ఇచ్చిన మాయి మాకు అయితలేమని ఇప్పుడున్న పూజారులు అంటున్న ముచ్చట. ఏ వరం కావాలన్నా కోరికలు తీరాలని అందరు మేడారం పోయి మొక్కులు పెడితే మా కోరికలు తీర్చమని అక్కడ పూజారులు సర్కారును కోరుకుంటుంది. మళ్ళీ అసలు ముచ్చట ఏందో పురాగర్చుకుందాం పండి. ఇప్పుడు మేడారంలో పంచాది దేవాదాయ శాఖ వర్సెస్ మేడారం పూజారులు అన్నట్టే ముదురుతుంది రోజు రోజుకు. దినాం లొల్లి ముదిరి పచ్చగడ్డేస్తే బగ్గుమనే తట్టే అవుతుంది కథ చూస్తుంటే. అసలు ముచ్చటేందంటే 1993లో మేడారం జాతర అవసరాల కోసం వరంగల్లున్న రంగంపేటల 1000 గజాల జాగా అప్పటి సర్కారు ఇచ్చింది. అయితే ఈ జాగల ఏడాది కింద భద్రకాళి మెట్టుగుట్ట మేడారం జాతర నిధులతోని పెద్ద బిల్డింగ్ కట్టి అలా జాతరలు గుడి అవసరాలు చూసుకునేటందుకు ఒక్కో ఈవోకో ఆఫీసులు ఇచ్చిర్రు. దాకా మంచిగానే ఉంది. అయితే ఇప్పుడు ఆ బిల్డింగ్ ను దేవాదాయ శాఖలకు తీసుకునేందుకు ఆఫీసర్లు ఆలోచన చేస్తురట. ఈ ముచ్చట తెలవంగానే మేడారం అయ్యవార్లు రంగంలోకి దిగి అసలు దీనికి దేవాదాయ శాఖకు ఎసోంటి సంబంధం లేదు, అప్పటి సర్కారు జాతర అవసరాల కోసం మాకు ఈ జాగిస్తే మేము గిట్లా కాపాడుకుంటూ వస్తున్నాం, నడిమిట్లా మీరొచ్చి మాకు కావాలనంటే చూసుకుంటా ఊకునేది లేదు, కావాలనంటే జాతరకు వచ్చి ఆందాన్లకెళ్లి జాగ పైకము బిల్డింగ్ పైకము అన్ని ఇచ్చేస్తాం, అవి ఎప్పటికీ మాకే అప్పజెప్పమని వేడుకుర్రు. అయినా కూడా దీనికి మంత్రులు జిల్లా కలెక్టరు దేవాదాయ శాఖ అధికారుల కంప్లైంట్ ఇచ్చినా ఎవ్వరు పట్టించుకుంటలేరని ధర్నా బాట పట్టిర్రిగా. ఇంకా ఇది ఇట్లనే ఉంటే మటుకు ఈ నెల 29-30 తారీఖు 2 దినాలు మేడారం గద్దెలకు తాళాలేసి ధర్నా చేస్తామని వార్నింగ్ ఇచ్చిర్రు మేడారం అయ్యవార్లు. ఇక పంచాది మీద దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మేడము ఎసోంటి నిర్ణయం తీసుకుంటది, ఆ పూజారులకు ఏం న్యాయం చేస్తదని చూస్తుర్రంతా. అయినా దేవాదాయ శాఖకు మంత్రిగున్న మేడము సొంత జిల్లాలనే గింత అవుతుంటే ఉత్తగుకుంటా అది గాని. మొన్న 13 తారీఖు ఓట్ల నాడు ఆంధ్రలో ఎట్ల జౌడలైనాయి ఏం కథ, ఇండియా పాకిస్తాన్ బార్డర్ల ఫైటింగ్ అయినట్టే ఫైటింగ్లు చేసుకున్నారు కూటమోళ్ళు పంకపాటోళ్ళు. ఎలక్షన్లు ఏందో గానీ ఆంధ్రలో కొన్ని ఊర్లు అయితే వార్ జోన్లు అయిపోయినాయి. సినిమాలలో చూపెట్టేది ముత్తమంతే గానీ ఓట్లప్పుడు లొల్లిలు ఎట్లయితాయో ప్రాక్టికల్గా చూపించిండ్రు ఆంధ్ర లీడర్లు. వీళ్ళని ఇడిచిపెడితే మళ్ళీ 4 జూన్ రిజల్ట్ నాడు కూడా ఇదే ఆగం మోపు చేస్తారని పోలీసు వాళ్ళు గిప్పటి సందే లాఠీలకు సమర్ రాసి తయారు గుంచుకుంటుర్రు. ఒకవేళ 4 తారీఖు నాడిగిన ఎవడన్నా నకరాలు చేస్తే ఎట్లా నడ్డిరగొడతారో కూడా కళ్ళకు గట్టినట్టు చూపించిండ్రు. మొన్న ఓట్ల నాడు లొల్లులు కంట్రోల్ చేయకుండా లొట్టపిట పోతుంటే చూసినట్టు చూసుకుంటుంటారా, గిదేనా మీ నౌకరు చేసే తరీకా అని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కలెక్టర్లు ఎస్పీ సార్లను సస్పెండ్ చేసి కొత్తోళ్ళని పెట్టింది. ఇంకో తాప గిట్లయితే మ్యాటర్ చాలా సీరియస్ అవుతుందని వార్నింగ్ ఇచ్చింది. ఈసీఓలు బోర్చొచ్చేటట్టు తలవాలేసే వరకు ఏపీ పోలీసు వాళ్ళు ఏమా సీరియస్ అయిపోయారు. 4 తారీఖు నాడు రిజల్ట్ రోజు కూడా పోలింగ్ రోజు లెక్కనే పోకిరిగాళ్ళు లొల్లులు చేసేటందుకు స్కెచ్లు వేస్తున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. మళ్ళా గట్లా కావద్దు, ఒకవేళ అసంటి పరిస్థితి వస్తే జౌడం పెట్టిన వాళ్ళ దౌడ పనులు రాలగొట్టి నడ్డి రగొట్టి ఈపు చింత పండేసి ఎట్లా దోమతారో కండ్ల గట్టినట్టు చూయించిండ్రు ఒంగోలు కాడ. పోలీసుల మీదికి రాలిసురుకుంటా గుత్పలు పట్టుకొని మీదికొస్తే ఇట్లా మూతి పనులు రాలగొడతారట. దుకాన్లు బండ్లు దలగబెట్టుడు ఆస్తులకు నష్టం చేసుడు అసంటి శకలు పడితే లాఠీలతోటి గిట్ల బొక్కలిరగొడతారట. గుంపుకొచ్చి ముప్పు చేద్దామని చూస్తే మునుం పెట్టి లాఠీలతోటి లాటిచ్చుకుంటా ఇట్లా ఉరికిచ్చుకుంటా దోమతారట. అయినా కూడా లొల్లులు కంట్రోల్ కాలేదనుకోండి, లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ లెక్క గిట్లా తుపాకులు మీదికి లావట్టి గాల్లకు కాల్పులు జరుపుతారట. నిజంగా అల్లరైనట్టే డ్రిల్లు చేసే వరకు అట్లకెళ్లి పోయేటోళ్లకు ఏమైతుందో అర్థం కాక పరేషాన్ అయ్యరట. మరి ఇంత మంచిగా కళ్ళకు గట్టినట్టు చూయించినాకనన్నా లొల్లులు మోపు చేసేటోళ్లు తొవ్వకొస్తారో చూడాలిగా.